హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ నుంచి మన ఛానల్లో సమ్మర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో ఈ సమ్మర్ క్లాసెస్లో ఏంటంటే మీకు మ్యాథ్స్ ట్రిక్స్ అండ్ ట్రిప్స్ ఉంటాయి. సో ఇందులో వచ్చేసరికి మీకు మ్యాథ్స్ ఈజీగా ఎలా మల్టిప్లికేషన్ చేయాలి, ఎలా డివిజన్ చేయాలి, అండ్ మీకు క్యాలెండర్ ట్రిక్స్, ఏజ్ ట్రిక్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ మీకు ఏదైనా కావాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కూడా చెప్పొచ్చు. ఫస్ట్ ఈరోజు డే వన్లో వచ్చేసరికి మనం మల్టిప్లికేషన్ ట్రిక్ ఫర్ కాన్సిక్యూటివ్ ఆడ్ ఆర్ ఈవెన్ నెంబర్స్. సో కాన్సిక్యూటివ్ అంటే వరుసగా వచ్చే నెంబర్స్, దాంట్లో ఆడ్ నెంబర్స్ అండ్ ఈవెన్ నెంబర్స్ ఎలా మల్టిప్లికేషన్ చేయాలి. అండ్ చాలామంది నెంబర్స్ మల్టిప్లికేషన్ అంటే సపోజ్ 21 × 23 అంటే సో 3 1s 3, 3 2s 6, 2 1s 2, 2 2s 4. సో 384 మల్టిప్లై చేస్తారు. బట్ ఇలా మల్టిప్లై చేస్తే మీకు టైం టేకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఈజీగా ఎలా మల్టిప్లై చేయాలి అనేది మనం ఈ వీడియోస్లో నేర్చుకుంటున్నాము. ఫస్ట్ వచ్చేసరికి కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఫస్ట్ మీకు ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటివో తెలియాలి. ఆడ్ నెంబర్స్ అంటే 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 23, సో అండ్ సో వన్. సో వీటిని వచ్చేసరికి మనం ఆడ్ నెంబర్స్ అంటాం. అండ్ ఈవెన్ నెంబర్స్ వచ్చేసరికి వీటిని అంటామంటే 0, 0 మనం ఈవెన్ నెంబర్గా కూడా కన్సిడర్ చేయొచ్చు. 0, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, సో అండ్ సో వన్. సో వీటిని వచ్చేసరికి మనం ఈవెన్ నెంబర్స్ అంటాం. ఫస్ట్ మీకు ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్స్ తెలిస్తే ఈజీగా మనం మల్టిప్లై చేయొచ్చు. ఫస్ట్ ఇప్పుడు మల్టిప్లికేషన్ ట్రిక్ ఏంటంటే ఈ ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్స్ కూడా కాన్సిక్యూటివ్ ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, సపోజ్ నేను వచ్చేసరికి 15 and 17 తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ 15 and 17 వచ్చేసరికి మీకు కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అండ్ కాన్సిక్యూటివ్ అంటే 15 తర్వాత నెక్స్ట్ 17 తీసుకోవాలి, అంతేగాని 15 × 19 తీసుకోకూడదు. ఓకేనా, సో నెక్స్ట్ ఆడ్ నెంబర్ కాన్సిక్యూటివ్ అంటే నెక్స్ట్ ఏదో వస్తుందో ఆడ్ నెంబర్ అదే తీసుకోవాలి. సో 15 × 17 మీరు యాక్చువల్గా మల్టిప్లై చేసి దీని ఆన్సర్ చెప్తారు. బట్ అలా మల్టిప్లై చేయకుండా మనం ఈజీగా చేయాలి అంటే ఫస్ట్ ఈ రెండింటికి మిడిల్లో నెంబర్ ఏది ఉందో చూడండి. ఓకే, సో ఈ రెండింటికి మిడిల్లో నెంబర్ ఏమొస్తుంది, 16 వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు మల్టిప్లికేషన్ చేయకుండా ఈ 16 స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేసిన ఆన్సర్లో నుంచి 1 సబ్ట్రాక్షన్ చేయండి, అంతే, మీకు ఈజీగా అయిపోతుంది. సో 16 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, సో 16 మీన్స్ 256. 16 మల్టిప్లై చేయాలి 2 times. అండ్ చాలామంది 16 2 మల్టిప్లై చేసి ఆన్సర్ రాస్తారు, అది కాదు. ఇక్కడ స్క్వేర్ మీనింగ్ ఏంటంటే 16 2 times మల్టిప్లై చేయాలి సేమ్ అదే నెంబర్తో. 16 × 16 మల్టిప్లై చేస్తే 256 వస్తుంది. సో మైనస్ 1 ఉంది, -1. 256 నుంచి 1 సబ్ట్రాక్షన్ చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది, 255. మీకు ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసినా కూడా 255 వస్తుంది. సేమ్ మీరు ఇదే మోడల్లో మల్టిప్లై చేయండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, example 2. సో ఇప్పుడు నేను వచ్చేసరికి ఏంటంటే కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ తీసుకుంటున్నా. ఆడ్ నెంబర్తో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇప్పుడు ఈవెన్ నెంబర్ తీసుకుంటున్నా. ఈవెన్ నెంబర్ వచ్చేసరికి సేమ్ మీ ఇష్టం, కాన్సిక్యూటివ్ అంటే వరుసగా వచ్చేది ఏదైనా తీసుకోవచ్చు. 10 or 12 తీసుకోండి, 12 or 14 తీసుకోండి, ఆర్ 14 or 16 ఏదైనా కానీ. ఓకే, సో ఇక్కడ నేను వచ్చేసరికి 12 and 14 తీసుకుంటున్నాను. ఓకే, సో 12 × 14 ఇది వచ్చేసరికి ఆడ్ నెంబర్స్ మల్టిప్లికేషన్. ఇప్పుడు నేను చెప్పేది ఈవెన్ నెంబర్స్ మల్టిప్లికేషన్. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయటం మీకు కష్టంగా ఉంటుంది అనుకుంటే ఫస్ట్ మిడిల్ నెంబర్ ఏమొస్తుందో చూడండి. ఈ 2 నెంబర్స్కి మిడిల్లో ఏ నెంబర్ వస్తుంది, మిడిల్ నెంబర్ వచ్చేసరికి 13. ఈ 13 వచ్చేసరికి స్క్వేర్ చేసి -1, 1 అనే సబ్ట్రాక్షన్ చేయాలి, సరిపోతుంది. 13 అంటే మీకు ఆల్రెడీ తెలుసు, 169. సో ఈ స్క్వేర్స్ అన్నీ వచ్చేసరికి మీకు రావాలి, మీకు వస్తేనే ఫర్దర్గా మీకు ప్రాబ్లమ్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో 169 నుంచి 1 సబ్ట్రాక్షన్ చేస్తే 168 వస్తుంది, 168. మీకు ఈ 2 నెంబర్స్ని నార్మల్ మల్టిప్లికేషన్ చేసినా కూడా 168 వస్తుంది.
ओके सो दैट्स इट सो मीकु एदैना गानी कॉन्सेक्यूटिव ऑड और ईवन नंबर्स नी मल्टिप्लाई चेयमंटे ई ट्रिक नी फॉलो अवंडि जस्ट मिडिल लो एदैते नंबर उंदो आ नंबर नी स्क्वेयर चेसि 1 ने सबट्रैक्शन चेस्ते सरिपोतुंदि सो इप्पुडु नेनु चेप्पिन प्रॉब्लम मीकु एला अर्थमैंदो तेलुसुकोवडानिकि नेनु होमवर्क इस्तुन्नानु सो इक्कड होमवर्क वच्चेसरिकि नेनु 19 × 25 కాన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే ఎలా ఆన్సర్ వస్తుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సేమ్ ఇలానే మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో మీకు ఆన్సర్ ఎంత వచ్చింది అనేది చెప్పండి సో ఈ వీడియో లాస్ట్లో మీకు వచ్చేసరికి ఇప్పుడు నేను మల్టిప్లికేషన్ ట్రిక్ చెప్పాను కదా సో సమ్ ఆఫ్ ఆడ్ కాన్సెక్యూటివ్ నెంబర్స్ సేమ్ ఆడ్ కాన్సెక్యూటివ్ నెంబర్స్ సమ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతుంది చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్